వికసిత్ భారత్ సంకల్పయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. మోడీకి గ్యారంటీకి గాడితో లక్షల మంది లబ్ధిదారుల మోములో చిరునవ్వు వికసిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 782 జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 4,993 పట్టణాలతో పాటు 141,491 గ్రామ పంచాయతీల్లో 100,000కు పైగా మోడీ గ్యారంటీ గాడీలు తిరుగుతున్నాయి. మోడీకి గ్యారంటీకి గాడి తమ ఊరికే వచ్చి మేలు చేస్తుండటంతో లక్షల్లో లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇళ్లు లేని పేదలు, ఆయుష్మాన్ భారత్ కార్డు లేని లబ్ధిదారులు, ముద్రా లోన్ల కోసం చిరు వ్యాపారులు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కోసం మహిళలు దరఖాస్తు చేసుకుంటున్నారు. తమకు బాగా ఉపయోగపడే సుమారు 13 కేంద్ర ప్రభుత్వ పథకాలు గడప దగ్గరికే వస్తుండటంతో ఇంతకు ముందు దరఖాస్తు చేసుకోలేని వారు ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు. వికసిత్ భారత్ యాత్ర ప్రారంభించిన తర్వాత ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం కొత్తగా 4.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 1,00,000కి పైగా ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేయబడ్డాయి. దాదాపు 1,25,00,000 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకే చేరుతుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. యువా హో, మహిళా హో, గావ్ కే సీనియర్ సిటిజన్ హో, సబ్ ఆజ్ మోదీ కి గాడీ కా ఇంతజార్ కర్తే హై ఔర్ మోదీ కి గాడీ కే కార్యక్రమ కా ఇంతజామ్ భీ కర్తే హై ఔర్ ఇస్లియే ఇస్ మహాఅభియాన్ కో సఫల్ బనానే కే లియే మే ఆప్ సభీ దేశవాసియో కా విశేష్ కర్కే మేరీ మాతాఓ బహనో కా ఆభార్ వ్యక్త కర్తా హూ. నిజామాబాద్ నియోజకవర్గంలోని సుమారు 800 గ్రామాల్లో వికసిత్ భారత్ యాత్ర జోరుగా సాగుతోంది. పల్లె పల్లెకు మోడీకి గ్యారంటీకి గాడి తిరుగుతోంది. చాలా గ్రామాల్లో సభలు పెట్టి ప్రజల నుంచి నేరుగా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలో వికసిత్ సంకల్పయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు ఎంపీ అరవింద్ ధర్మపురి. ఈ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి లిమిట్ లేదు, ఎందరికన్నా ఇస్తారు. కాబట్టి దయచేసి నమోదు చేసుకోండి. మీ గ్రామానికే ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోండి. ఇవాళ రానోళ్ళకు కూడా చెప్పండి, మన అక్కచెల్లెలు అన్నదమ్ములు ఎవరన్నా పక్కింటి వాళ్ళు ఉంటే రేపు గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర పోయి కూడా నమోదు చేసుకోవచ్చు. జనవరి 26 దాకా చేసుకోవచ్చు. జనవరి 26 వరకు ఈ అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. ఇలాంటి అద్భుత కార్యక్రమాలతో మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ప్రతి పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందాలనే సంకల్పంతో మోడీ ప్రభుత్వం ఇలాంటి వినూత్న స్కీమ్లతో ప్రజలకు చేరువవుతుంది.